అంటే మన తెలంగాణకు సంబంధించి హైడ్రా మనం రీసెంట్ గా కూడా మాట్లాడుకున్నాం కానీ ఈ హైడ్రా వల్ల ఇప్పుడు పేదలకి అంటే సామాన్యులు ఆల్రెడీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది ఆ ఇందిరమ్మ ఇల్లులు కూడా చెరువులోనే కట్టించారు ఇప్పుడు ఆ చెరువులో కట్టించిన వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇదే ప్రభుత్వం కూడా ఎప్పుడు ప్రభుత్వంలో ఇచ్చిందే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు అన్ని కట్టింది ఆ టైంలో రెండు వేల పదిలో అది ఓపెనింగ్ అయింది కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే వీళ్ళు ఏంటంటే అప్పుడు అప్పుడు డబ్బులు తీసుకుని ఇచ్చారు ఇప్పుడు డబ్బులు తీసుకుని కూలుస్తున్నారు అంతే ఇప్పుడు డబ్బులు కోసం కూలుస్తున్నారు అప్పుడేమో కట్టడం కోసం డబ్బులు తీసుకున్నారు ఇలా అంతేకాదు లంచాలు ఏ రూట్ అయితే ఆ రూట్ ఇప్పుడు కూల్చ కూలుస్తామని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు నిజాయితీగా కురిస్తే నిజంగా హైదరాబాద్ అనేది నిజంగా చెరువులన్నీ సేఫ్ గార్డ్ చేస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచిది కానీ నువ్వు అట్లా చేయట్లేదు ఎన్నుకుని ఎన్నుకుని ఇప్పుడు నాగార్జున్ నాగార్జున్ అటాక్ చేస్తే మొత్తం బిల్డర్స్ అందరూ భయపడతారు బిల్డర్స్ అందరూ దారికి వస్తారు సో బిల్డర్ కూటమికి వచ్చి అయ్యి మా మీకు ఇచ్చే మీ మూట మీకు ఇస్తాం మాకు ఏదో వెసురుబాటు కనిపిస్తుంది ఈ మోటార్ కోసం ప్రయత్నాలు ఇప్పుడు మోటార్లు అందగానే వారం పది రోజులు వస్తాయి మోటార్ అందిస్తూ అంతే అని అయిపోగానే వాళ్ళకి ఒక సమయం ఇస్తున్నాం సమయం కేటాయిస్తున్నాం వాళ్ళని సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తాం అంటారు ఆ సమయం ఆరు నెలలు సంవత్సరం అంటే తర్వాత మర్చిపోతున్నారు అది ఈ డ్రామా ఇప్పుడు ఆ డ్రామా ఎందుకు నాగార్జున మీద నాగార్జున్ కేసులో పెట్టింగా గా ఉంది మాకేమి కేసులో పెట్టింగ్ దీని మీద లేదు కొట్టేస్తామని అన్నాడు ఓకే మీరు చట్ట ప్రకారం చేశారు మరి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అయ్యప్ప సొసైటీలో ఇరవై అన్ని బిల్డింగ్లు ట్రస్ట్ యొక్క ల్యాండ్ ఆక్యుపై చేసి ఇల్లు కట్టాడు బిల్డింగ్లు అవన్నీ కూల్చారు అప్పుడు కూల్స్తూ ఉంటే సగం కూలుస్తూ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు తను కూరకుండా ఉన్నాయి సగం సగం ఉన్నాయి ఇప్పుడు కూడా చూస్తే సగం కూలి సగం ఉంటాయి మరి అది ఎందుకు కోల్స్తారు ఇప్పుడు అది ఎందుకు కొలుసు ఎందుకు నీ కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ తోడి తమ్ముడ పొంగులెడ్డి ఎందుకు కొలుసలు నోటీసులు ఇవ్వట్లా పొంగులడ్డు తీసి అది చూపిస్తారు కదా సాటిలైట్ పిచ్చేది చూపిస్తా శుభ్రంగా బఫర్ జోన్ లో ఉందని అది ఎందుకు కొలుసు కి నోటీస్ కూడా ఇవ్వడానికి దయ్యం లేదు ఫాతిమకాలే ఇవ్వాలి మరి ఎందుకు ఇన్ని ఇన్నిటికీ అంటే విద్యార్థులు అకాడమిక్ ఇయర్ చాలా కష్టపడి కొంతమంది ఫ్లాట్ కొన్ని ఫ్లాట్స్ వస్తాయి కాకర కాంట్రాక్ట్లు కట్టిన అవి కొలడానికి మళ్ళీ అయ్యో ఎంతో కష్టపడి జీవితంతో కష్టపడి డబ్బులతో ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇల్లు కూలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకని వాళ్ళ కోసం వెసులుబాటు కల్పిస్తున్నాం అని ఒక ఆరు నెలలు టైం ఇస్తాం ఒక సంవత్సరం టైం ఇస్తాం వీళ్ళ లోపల వాళ్ళందరికి రీహాబిటేషను చేయాలి ఏ చెప్తారు ఈ లోపలెవరో కోర్టుకు వెళ్తాడు కోర్టు స్టే చేస్తాడు అయిపోద్ది ఈ లోపల బో మోటార్లు అందేస్తాయి ఈ మోటార్ల కోసం ఈ సూట్ కేసులు అధిష్టానాన్ని పంపించే వీళ్ళకి అయితే మా కాంగ్రెస్ యొక్క కల్చర్ అది కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ నుంచి సూట్ కేసులు ప్రతి మూడు నెలలకి సూట్ కేసులు అధిష్టానానికి అవ్వాలి అది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా దిగ్విజయ్ సింగ్ మూడు నెలలకు ఒకసారి స్పెషల్ ఫ్లైట్ వేసుకు వచ్చేవాళ్ళు సూట్ కేసులు వేసుకుని వెళ్ళేవాడు అది వాళ్ళ ఆనవైతే వాళ్ళకి వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ పాలసీ అది తనకి ఇప్పుడు షూట్ కేసులు వెళ్ళాలి ఇక రేవంత్ రెడ్డికి కోమటి రెడ్డికి పోటీ రేవంత్ రెడ్డి అనుభవం లేదు సడన్ గా మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అంతకుముందు మంత్రి కూడా కాదు సో ఈ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాదు సో వీళ్ళందరితోటి పరిచయాలు ఉండడానికి పెద్ద కోమటి రెడ్డి ఏమో ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టు పెద్ద పెద్ద బడా బడా బాబులతోటి పరిచయాలు ఉన్నవాడు సో అతను పెద్ద సూట్ కేసులు అందించగలడు సో అతనితోటి పోటీ పడి అతనికైనా ఎక్కువ అందించాలి అందించాలంటే ఇలాంటి దందాలు చేస్తే కాని రావచ్చు కేసులు అంది అంతకన్నా చెప్తే ఇంకేమి దీంట్లో నిజాయితీ లేదు ఇంకోటి లేదు అండ్ విజయవాడ వరదలకు అండ్ ఇటు మన ఖమ్మం వరదలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఖమ్మిస్తున్నాయి అయితే ఈ వరదలకు సంబంధించి అంటే మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు చాలా మంది ఫస్ట్ ఎన్టీఆర్ నుంచి స్టార్ట్ చేశారు విరాళాలు ఇస్తూనే ఉన్నారు అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే హీరోయిన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా తీసుకుంటున్నారు కానీ ఎందుకు విరాళాలు ఇవ్వలేదు ఒక అనన్య నాయళ్ల అనే అమ్మాయి మాత్రమే ఇచ్చింది అని చెప్పేసి అంటే అంటే హీరోయిన్లు ఇవ్వలేదు అనే దానికి ఎట్లా ఉండదు జనరల్గా ఆనాటి నుంచి ఈనాటి కూడా అమ్మా అనాదిగా హీరోలు అనేవాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు హీరోలు అనేవాళ్ళు మా ఆనాటి రామారావు గారి నుంచి ఆయన దివిసీమ ఇప్పుడు కానీ చేసినప్పుడు తార కృష్ణ గారు కానీ నాగేశ్వరరావు కానీ కృష్ణరాజు అందరూ ఆ హీరోలు ఇప్పుడు కూడా మా తెలుగు ఇండస్ట్రీలో హీరోలు స్పందిస్తారు హీరోయిన్లు ఎట్లా అంటే ఇండస్ట్రీ తరఫున కొంత అమౌంట్ ఇస్తారు ఇండస్ట్రీ తరఫున ఫిల్మ్ చాంబర్ తరఫున అందరూ మొత్తం పరిశ్రమ తరఫున ఇస్తారు ఒక వ్యక్తిగతంగా కాకుండా ఒక సంస్థ వ్యవస్థ తరపున ఇస్తాం అప్పుడు హీరోయిన్లు అందరూ వాళ్ళు ఇచ్చే డబ్బులు దాంట్లో ఇస్తారు అట్లా ఎప్పుడు జరిగేది ఇప్పుడు మేము పోయేసారి మీకు మీ మేమే సైతం చిరంజీవి గారు చేశారు ఆయన పేరు మీద ఆయన ట్రస్ట్ ద్వారా చేశారు అందరూ ఇచ్చారు డబ్బులు డబ్బులు అందరూ పేరు అది ట్రస్ట్ వెళ్తారు అలా అనమాట అలా ఒక వ్యక్తిగతంగా కాకుండా పెద్ద ఎత్తున ఒక సంస్థ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చేటప్పుడు దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కలుపుతారు అది ఆనవాయితీ ప్రతిసారి ఆనవాయితీ ఇండిపెండెంట్ గా ఏ హీరోయిన్ కూడా ఇంతవరకు అలాగ ఒకళ్ళొకళ్ళు ఇస్తున్నారు అనుకుంటే అప్పుడు కొంతమంది పెద్ద టాప్ హీరోయిన్స్ ఇచ్చేవారు మా ఆంధ్ర కూడా ఇవ్వమంటే ఇచ్చేవారు ఇప్పుడు అలాగ గత చాలా కాలంగా ఏమంటే హీరోలు ముందు ఇస్తారు తర్వాత ఇండస్ట్రీ ఇస్తుంది ఆ ఇండస్ట్రీలో పూలవుద్ది కానీ ఏమంటున్నారంటే ఒక తెలుగు హీరోయిన్ ఇచ్చింది బయట అంటే ఎంతో మంది ముంబై హీరోయిన్స్ ఉన్నారు మన కన్నడ హీరోయిన్స్ వస్తున్నారు మన దగ్గర చేస్తున్నారు మరి వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు అంటే ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది మాట్లాడటం తప్పమ్మా అప్పుడు వాళ్ళ కేరళలో జరిగింది మన తెలుగు వాళ్ళు చాలా మంది అక్కడ యాక్ట్ చేస్తున్నారు ఒక అర్జున్ ఇచ్చాడు మిగతా ఎవరు ఇవ్వలేదు ఎందుకని అది అడిగితే ఎట్లా అది కదా అది మన రాష్ట్రం ఇస్తారు అది అది ఇవ్వాలి ఇస్తారా సస్తారా అన్నట్టు ఉండకూడదు కదా అది అందులో మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా తెలుగు విషయం ఆ విషయంలో వంక పెట్టడానికి లేదమ్మా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చిన్న రామారావు గారు రాశాడు దాని నాటకం వేశారు ఆ నాటకం నాన్నగారు రాశారు సో ఆ రోజు నుంచి చూస్తున్నాను ఇండస్ట్రీలో నేను ఎప్పుడు వచ్చినా మన తెలుగు హీరోలు మన తెలుగు ఇండస్ట్రీ గుండెలో తడి ఉన్న ఇండస్ట్రీలో

తడి ఉన్న కళాంపు బిడ్డలు ఇక్కడ ఉన్నది కనుక ఎప్పుడు చేస్తా ఉంటారు ముందు వెనక ఒకళ్ళప్పుడు దాన్ని విమర్శించి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అవగాహన లోపం ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో వరదలు వస్తున్నాయి కానీ విజయవాడలో వరదలు రావడానికి కారణం ఆ గేట్లు ఎత్తేయడం వల్లే ఆ గేట్లు కూడా అంటే చంద్రబాబు ఇండైరెక్ట్ గా అవసరం లేదో డైరెక్ట్ గా చెప్తాం అదే చంద్రబాబు తన ఇల్లు కూలిపోతుంది నీళ్ళు వస్తే అందుకని ఆ పదకొండు గేట్లు ఉన్నాయి ఆ పదకొండు గేట్లు పెట్టింది ఎందుకు నీళ్లు అటు ఇటు రాకుండా ఉండటం కోసం కట్టింది అవి వరద వస్తే ఇక్కడ ఆయన కరగట్ట మీద కట్టాడు ఇల్లు ఆ కరగట్ట మీద ఇల్లు అవి చేయాలి అసలు కూడా చంద్రబాబు ఈయన రేవంత్ రెడ్డి ఇచ్చింది మరి ఆయనకి హిట్ కావాలి రేవంత్ రెడ్డి చెరువు మీద ఉన్నాయి కూలుస్తూ ఉంటే మరి కరగట్ట మీద కట్టాడు ఆయన ఆయన ఉంటున్న ఇల్లు మళ్ళీ పైగా నా ఇల్లు కాదు అది ఇల్లు అది అయితే అది అదిగైతే నువ్వు ఉంటున్నావు కదా దాన్ని నువ్వు నీకు ఉండాలి కదా చీఫ్ మినిస్టర్ నువ్వు ఆ మీద కట్టకూడదు ఎలా కడతారు ఇప్పుడు ఆ కరకట మీద కట్టారు ఈ వరద ఇట్లా రాకుండా ఉండటం కోసం గేట్లు ఎత్తేసారు గేట్లు ఎత్తే మొత్తం విజయనగరంలో విజయవాడ నగరంలోకి తెచ్చేది చంద్రబాబు తన దీన్ని కాపాడుకుంట కోసం ముందు సరే తీస్తున్నారు ఓకే ఇది తీసేస్తున్నారు అప్రమత్తం చేయరు కదా ఈ గేట్లు తీని రేపు అందరూ తీర ప్రాంతాలలో వాళ్ళు దూరంగా వెళ్ళడా రీహాబిటేషన్ వాళ్ళకి చేసి వేరే చూపించక చెయ్యాలి అది లేదు ఎక్కడ తను గురిపోద్దు ముందస్తు లేకుండా ముందస్తు ఆలోచన లేకుండా తన ఆస్తి కాపాడుకుంటానికి డైరెక్ట్గా పదకొండు గేట్లు ఎత్తేయటం వల్ల ఈ ఉపద్రవం పదకొండు గేట్లు ఉంచింది అక్కడ ఈ ఈ నీళ్ళు ఇటు రాకుండా ఉండటం కోసమే అది పొంగితే కరగట్టే నీళ్లు తప్పు తప్పులేదు కదా కరగట్ట అక్కడికి పొంగితే అక్కడికి వస్తుంది అది కాకుండా అసలు గేట్లో తేటప్పుడు కరెంట్ కాకుండా ఇటు వచ్చేసింది మొత్తం ఇది అది కావాలని అతను కాపాడుకుంటానికి చేసేది ఆలో అనాలోచితగాను ముందస్తు కనీసం తీసేటప్పుడు అయినా బుద్ధి జ్ఞానం ఉండాలి తీసేటప్పుడు ఆఫీసర్ల కన్నా ఉండాలి బుద్ధి తీసేటప్పుడు అయినా తీపోతున్నారు కనుక రేపు ఇది నైట్ రాత్రి రాత్రి ఓడదిస్తున్నారు ముందు ముందు అతన్ని రిహాబిటేషన్ పంపించేయాలి కదా రక్షణ కేంద్రాల్లో పంపించేసి తర్వాత చేయొచ్చు కదా చేయదు అది చేయలేదు ఇప్పుడే ముసలేడు పేరుస్తాడు మ ముసలిఖన్నేడు కారుస్తాడు